వరం లాంటిది. ఎందుకంటే అర్బన్ తహసీల్దార్ సుభాష్ చంద్ర గారికి, రూరల్ తహసీల్దార్ సీనియర్ మిత్రుడు శ్రీనివాసరావు గారికి, జెడ్పీటీసీ సోదరి, నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈ చెక్కులు తీసుకునే అమ్మాయిలకు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. మనకి వచ్చిన సర్పంచ్లు మాట్లాడే పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చాలా రెండేళ్లకు ముందులకు ఇస్తుంది కానీ పెళ్లికి ముందే ఇస్తే ఇది లబ్ధిదారులకు చాలా సహాయకరంగా ఉంటుందని కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు ఎమ్మెల్యే గారికి నమస్కారం తెలుస్తున్నాను. యాత భారతదేశంలో ఆదర్శంగా మారినయ్యారు. ఈరోజు తెలంగాణ చూసి కాపీ కొట్టి తమ తమ రాష్ట్రాల్లో పూట కేంద్రంలో పూట ఈ పథకాలు పెట్టుకుంటున్నారు. నిజంగా మనం గర్వపడాలి. కేసీఆర్ పాలనలో మనం వారికి అండదండలు ఉండి వారికి సపోర్ట్ చేసి గెలిపించినందుకు మనం కూడా గర్వపడాలి. ఒక తెలంగాణ ఆడపడుచులకు ఒక అన్నగా, ఒక మామగా, తండ్రిగా ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నట్టు పనులు నిజంగా అందరూ అభినందించాల్సిన విషయం ఇది. ముఖ్యంగా ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. మన పెళ్లి చేస్తే ఖర్చులు ఎంత ఉంటాయో కట్నం కూడా అంతే ఉంటుంది. ఆ సగభాగము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒక కుటుంబంకు పెద్ద కొడుకు లెక్క మనకు 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తండ్రి లెక్క మనకు ఇస్తుండు. ఎమ్మెల్యేలు కూడా వారికి ఒక అన్న లెక్క తొందరగా, కొంచెం లేట్ అయినా కానీ, ఇబ్బందులు ఉన్నా కానీ, సమస్యలు ఉంటే పక్కకెట్టి రైతు చెక్కు పంపిన, అది సారీ కళ్యాణ లక్ష్మి తొందరగా ఇవ్వాలి. పెళ్ళైన వాళ్ళు 2 నెలలకు నెల వరకు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలు కోరడం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తండ్రి లెక్క కేసీఆర్ గారికి ధన్యవాదాలు. పేద మహిళలకు ఆర్థిక భారంగా ఉన్నటువంటి సమస్యను తీర్చాలి. ప్రతి ఒక్క మహిళకు ఏదో ప్రభుత్వం నుంచి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మిని ప్రవేశపెట్టింది. చాలా మట్టుకు అందరూ వినియోగించుకోగలుగుతున్నారు. కాకపోతే ఏంటంటే పెళ్ళి అంటే మళ్ళీ అప్పు తెచ్చుకొని పెళ్ళి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కానీ కాకపోతే ప్రభుత్వం ఇచ్చే చెక్కును కూడా కొంచెం పెళ్లి కంటే ముందు, పెళ్లి పత్రిక పెట్టుకున్న తర్వాత పెళ్లికు కనీసం 1 వారం 4 రోజుల ముందు ఇచ్చిన వాళ్ళకి కొంచెం ఈ అప్పు అనేది ఉండదన్న ఆలోచన. ప్రభుత్వం ఇంత ఆలోచించి చేస్తున్నది కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి ఇంకా ముందైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది చాలా భారంగా మారిపోయింది. ఇటువంటి భారాన్ని తన వంతు కర్తవ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టడం కూడా సంతోషదాయకం. ఇది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ప్రభుత్వం అందించిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలని, దానికి అందుబాటులో మీకు వివరాలు తెలుసుకో తెలియని వాళ్ళైతే ఎక్కడైనా వార్డులో అయితే వార్డు కౌన్సిలర్స్కి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఫార్వర్డ్ చేసుకొని, ఊర్లలో అయితే పంచాయతీ సంబంధించి సర్పంచులు ఉంటారు ఏ విషయమైనా. కాకపోతే ఏంటంటే కొంచెం రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంచెం అధికారులు కూడా కొంచెం బాధ్యత రహితం అయితే కనబడుతుంది. మేము రేషన్ కార్డుల గురించి ఫోన్ చేస్తే కూడా కనీసం ఫోన్ చేయని, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. కనీసం మేము ఫోన్ చేస్తే మళ్ళీ ఎందుకు వేసిండ్రు అని కూడా అడిగేపారు. అంటే కేవలం మాదే ఇవాళ ఈ పరిస్థితి అంటే మరి మామూలు ప్రజలకు మీరు ఏ రకంగా అందుబాటులో ఉంటున్నారో మీరు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మీ బాధ్యత కూడా మాకెంత ఉంటుందో మీకు కూడా అంత బాధ్యత ఉంటుంది సార్. నేను ఏదైనా అంటే తప్పుగా అనిపిస్తుండొచ్చు కావచ్చు, కాబట్టి చాలాసార్లు నేనే అనుభవించిన ఆ బాధను, కాబట్టి ఇక ముందైనా మీరు తొందరగా రెస్పాండ్ అయ్యి ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. చెప్పాలంటే కళ్యాణ లక్ష్మి చాలా మంచి విషయం. ఇవల్ల నిజంగా మన ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణ లక్ష్మి పంపిణీ చేసింది అంటే ఇవాళ పేద ప్రజలకు ఎంతో ఉపయోగము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మనము పెళ్లి చేయాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఇవాళ పేద ప్రజలు ఇవాళ వాళ్ళు అప్పులోకి పోయినా కానీ ఇయ్యలేని పరిస్థితి సుడంగా ఉన్నది. కాబట్టి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇవాళ 50 నుండి 100,000 రూపాయలు దాకా చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చదివించాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పటికి సుతంగా ఇంకా చిన్న చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరుగుతుంది.
తల్లుల అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చదివించి ఇవాళ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వాళ్ళు ఎదుర్కొన్నదట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ చదువు లేకపోతే అసలు మనకు బతికేలేదని అనిపించుకోవచ్చు. ఎందుకంటే చదువుకొని ప్రజలను ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నంటే ఎక్కడైనా కానీ సమాజంలో చదువు అనేది చాలా మంచి విషయం. మీరందరూ మీ పిల్లలను మంచిగా చదివించి వాళ్ళ కాలం ఇవాళ ఏమైనా భర్తతో గొడవలైనా పెళ్ళిళ్ళైనా మైనారిటీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా కొన్ని బ్యాక్లాగ్ చెక్స్ కూడా రివాలిడేషన్ బ్యాక్లాగ్ చెక్స్ ఇస్తున్న ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు చెక్కులు ఇస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది షాదీ ముబారక్ పథకం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటగా ఆడపిల్లలను మనం కొంత ఆదుకోవాలి. ఆడపిల్ల పెళ్ళంటే ఒక భారం అయిపోయింది. అసలు ఆడపిల్లలు కనుడంటేనే ఒక కష్టంగా మారి ఎంతోమంది గర్భం ఉండగానే చంపే పరిస్థితి ఈ దేశంలో ఉండే. డాక్టర్మ్మ దగ్గరకు పోయి స్కానింగ్ చేసి పరిస్థితి నుంచి ఆడపిల్లను అట్లా కాదు, ఆడపిల్ల అంటే ఒక లక్ష్మి, భారం కావద్దు తల్లిదండ్రులకు బీద వాళ్లకు అని చెప్పి ఇవాళ పుట్టిన గర్భ తల్లి గర్భవతి అయినప్పటి నుంచి పెడితే పెళ్ళయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తాం. గర్భవతి అయిన తర్వాత ఆసుపత్రికి పరీక్షలకు వెళ్తే కేసీఆర్ కిట్ దాంట్లో భాగంగా పరీక్షలకు వెళ్ళినందుకు ఒక 4,000 రూపాయలు ఇస్తున్నారు మంచి పౌష్టిక ఆహారం కోసం. అటెన్క ప్రసూతి చేసి కేసీఆర్ కిట్ బట్టలు బొమ్మలు దోమలు గుట్టకుండా మచ్చడి దాని కాడికెళ్ళి ఇచ్చి పౌడర్ స్నల్ల కాడికెళ్ళిచ్చి 4,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత తల్లికి పిల్లకు ఆహారం కోసం మళ్ళీ ఒక 4,000 రూపాయలు టీకాలతో ఇస్తున్నారు. వేయించుకున్నాక పెరిగిన తర్వాత అంగన్వాడీ ఆ తర్వాత స్కూళ్ళల్లో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి అయితే పెళ్ళి చేసుకుంటా అంటే మళ్ళీ పెళ్ళి కూడా ఇవాళ 1,00,000 రూపాయలు మన కళ్యాణ లక్ష్మి పథకానికి ఇస్తుంది. ఇది దేశంలో ఎక్కడ కూడా ఇప్పటికి కూడా నాకు తెలిసేంతవరకు మొదలుపెట్టిన 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరు కూడా మొదలుపెట్టిన అంత గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉద్యమ కాలంలో ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని అమలు పరిచింది. ఈ అమలు పరచడంలో మనమే చూసినాం జగిత్యాలలోనే కొంతమంది ఉన్నవాళ్ళు పెట్టుకోవడం, పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవడం, ఉద్యోగస్తులు పెట్టుకోవడం, ఎన్నో కేసులు కూడా అయినాయి. కొంతమంది ఉద్యోగాల నుంచి కూడా సస్పెండ్ అయ్యాయి. కాబట్టి పారదర్శకంగా ఉండాలని చెప్పి రెవెన్యూ అధికారులతోటి ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత శాసనసభ్యులు ఎవరైనా కానీ గతంలో ఇక్కడ ప్రతిపక్ష శాసనసభ్యులు మీరు తెలుసు అయినా కానీ ఆ ఎమ్మెల్యే గారు సంతకం పెడితేనే ఫైనల్గా వస్తుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధానాన్ని పాటిస్తూ ఉన్నారు. కొంత ఈ రెగ్యులర్గా వెరిఫై చేయడంలో లేట్ అవుతున్నది, అది త్వరితగతిని చేయాలని గతంలో కూడా నేను చెప్పిన. ఇప్పుడు ఈ తహసీల్దార్లు ఉన్నటి వరకు ఎలక్షన్స్ ఉండే ఇవన్నీ వల్ల కొంత లేట్ అయింది. ఇలా దాదాపు 160 అండి చెక్లు అర్బన్ రూరల్ కలిసి 160 మంది కంటే 1,60,00,000 రూపాయల చెక్లు ఇవాళ మనం ఇస్తూ ఉన్నాం. మనం ఆడపిల్ల పెళ్ళి అంటే బీద వాళ్ళకు ఒక 5,000 రూపాయలు మనకు దొరికాయి, 5,000 దొరికాయి. అట్లాంటిది 50,000 నుంచి 1,00,000 రూపాయల చెక్ అంటే మామూలు మాట. ఇంతకుముందు గౌరవ జడ్పీటీసీ గారు సూచించినట్టు ముందు ఇస్తే బాగుంటుంది. నాకు కూడా అనిపించింది ఆలోచన, తప్పే కాదు ఆలోచన, కానీ దాంట్లో కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. అధికారికంగా కొందరు డబ్బులు వచ్చిన తర్వాత చేసుకోకపోవడం, ఇంకా రకరకాల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. రెండవ పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఉండడం వల్ల అధికారికంగా, ఎందుకంటే డబ్బు ప్రజల డబ్బు, ప్రజలు ఇక్కడ ప్రభుత్వం చేసే పని ఏంది? ఇక్కడ సంజయ్ కుమార్ ఇచ్చినా ఇంకెవరైనా ఇచ్చినా ఎవరు ఇచ్చినా మా జేబులోకి కాదు, మన డబ్బు మనకే పంచడం. దాన్ని ఏ ప్రభుత్వం సమర్థవంతంగా సరిగ్గా ప్రజలకు ఉపయోగపడంగా విధంగా ఇస్తారో వాళ్ళకు ప్రజలు మెచ్చుతారు. మన కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని అది. సంక్షేమం అంటేనే ఇవాళ దేశంలో ఎక్కువ మటుకు పింఛన్లే కానీ, ఇవాళ పిల్లల చదువు గురించే కానీ, ఉచిత కరెంటు గురించి కానీ, ఉచిత రైతులకు రైతు బంధు కానీ, సంక్షేమంలో ఇవాళ దేశంలో 1 మన ప్రభుత్వం. సో దాంట్లో ఇది ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఓటు రెండు కొద్దిగా చిన్న లోపాలైనా కానీ
కొద్దిగా మనం సవరించుకొని పోదాం. కొత్త రాష్ట్రం, కొత్త కొత్త పథకాలు, ఎన్నడూ పథకాలు ఎలక్షన్లప్పుడు ఇవి చెప్పి కూడా ఓట్లు అడగలే. పోయినసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి తప్పకుండా ఇంకా ముందు రాష్ట్రం ఎట్టట్లా ఆర్థికంగా బలోపేతం అయితే అట్టట్లా ఇంకా మంచిగా సారు మళ్ళీ రీడిజైన్ చేస్తారు. డెఫినెట్గా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత తొందరగా ఇచ్చే ప్రణాళిక చేస్తున్నారు. ఇంకా బీసీలే కొంత పెండింగ్ ఉన్నాయన్నారు, ఆ బడ్జెట్ కూడా అతి త్వరలోనే తెప్పించే ప్రయత్నం నా వంతుగా కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ఇప్పించే కార్యక్రమం ఇక్కడ జరుపుతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఒక గొప్ప కార్యక్రమం, ఇది ఒక శుభకార్యం. ఇంతమంది దాదాపు 160 మందికి ఒక పెళ్లి చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎంతో కష్టం. అట్లాంటిది 160 మందికి ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక్కొక్కరు 1 లక్ష రూపాయల చొప్పున ఇచ్చే భాగ్యం మా అందరికి కలిగినందుకు నిజంగా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన తహసీల్దార్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అర్బన్లకు కూడా సార్ దాదాపు మాకు ఒక 3 నుంచి 4000 అప్లికేషన్స్ వచ్చినాయి సార్. దాంట్లో భాగంగా అబౌట్ అంటే 3000 మేము అప్లోడ్ చేసినాం సార్, ఒక 1000 ఇప్పుడు మళ్ళీ స్కానింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మహారాష్ట్ర నుంచి కానీ, బొంబాయి నుంచి కానీ, బెంగాల్ నుంచి కానీ ఇటువంటి రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మనైతే నేపాల్ నుంచి వచ్చింది సార్. అతను ఆయన వెరిఫై చేస్తే రేషన్ కార్డు నేపాల్ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ అప్లై చేసుకుంటున్నాడు. ఈ డాక్యుమెంట్స్ లేనందువల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కాకపోతే మీరు ప్రతి డాక్యుమెంట్ తోటి మాకు అప్లై చేసినట్టయితే కనుక విత్ ఇన్ నో టైమ్ ఏమో అని పై అధికారులకు ఫార్వర్డ్ చేస్తాను. చెలగలేనా అటు తాటిపల్లి సుందరగిరి లావణ్య చెప్పా బేగం. హలో, కొత్త సర్పంచ్ గారు అయ్యో.